మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అక్టోబర్ 2 నేషనల్ హాలిడే. ఆ రోజు ఇండియాలో ఇప్పుడు 2 క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి పక్కా కమర్షియల్ మూవీ, మరొకటి పేట్రియాటిక్ నేపథ్యంలో ఉన్న రియల్ లైఫ్ స్టోరీ. 2 సినిమాలకు వాటి వాటి రేంజ్ లో క్రేజ్ అయితే పీక్స్ లో ఉండగా, 2 సినిమాలలో ఏది ఫైనల్ గా బాక్సాఫీస్ ను ఏలుతుంది అనేది కొన్ని రోజుల్లో తేలనుంది. ఆ 2 సినిమాలే సైరా నరసింహారెడ్డి మరియు వార్. ఈ 2 సినిమాలు అక్టోబర్ 2 భారీ ఎత్తున ఇండియాలో ఆల్మోస్ట్ 80% వరకు థియేటర్స్ లో కంబైన్డ్ గా రిలీజ్ కాబోతున్నాయి. ఇది వన్ ఆఫ్ ద హిస్టారికల్ రికార్డ్స్ లో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఈ సినిమాలు ఎలాంటి వసూలను సొంతం చేసుకుంటాయి అనేది ఇప్పటి నుంచే ఆసక్తిని రేపుతుంది. ఈ 2 సినిమాలు తమ తమ రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటం కొన్ని చోట్ల అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకోవడంతో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఇండియాలో ఈ సినిమా రికార్డులను నమోదు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాగా సైరా నరసింహారెడ్డి 2 తెలుగు రాష్ట్రాల్లో అవలీలగా 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ షేర్ ను 50 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు ఇనీషియల్ ప్రిడిక్షన్ ను తెలియజేస్తున్నారు. ఇక మిగిలిన చోట్ల ఇండియాలో ఆల్మోస్ట్ 20 కోట్ల వరకు నెట్ వసూలను ఈ సినిమా సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఓవరాల్ గా సైరా నరసింహారెడ్డికి మినిమం 70 కోట్ల రేంజ్ నెట్ వసూలు ఇండియాలో దక్కే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక వార్ సినిమా హిందీ వర్షన్ 40 నుండి 45 కోట్ల వరకు నెట్ వసూలను అందుకునే అవకాశం ఉందని చెబుతుండగా, ఇతర భాషల్లో డబ్బింగ్ కలెక్షన్లతో కలుపుకొని 50 కోట్లకు పైగా నెట్ వసూలను ఈ సినిమా ఇండియాలో మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతో ఈ 2 సినిమాలు కలిపి మొదటి రోజు ఏకంగా 120 కోట్ల నుండి 130 కోట్ల వరకు నెట్ వసూలను అందుకొని సంచలనం సృష్టించే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అక్టోబర్ 2 నేషనల్ హాలిడే అవ్వడంతో టాక్ 2 సినిమాలకు అద్భుతంగా ఉంటే కలెక్షన్ల కౌంట్ ఫైనల్ గా మరింత ఎక్కువగానే ఉండే అవకాశం కూడా ఉందని వారు చెబుతుండటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.